హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాష. ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో ప్లెయిన్ టాప్ ప్యాటర్న్ మేకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, బ్రౌన్ షీట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ అని రాయండి. ఇప్పుడు కుడివైపున 1 సెంటీమీటర్ మెజర్ చేసి బ్రౌన్ షీట్ మీద డాటెడ్ లైన్ డ్రా చేయండి. ఈ లైన్ మీద షోల్డర్ లైన్ అని వ్రాయండి. ఫ్రెండ్స్, హెచ్పిఎస్ నుండి అంటే షోల్డర్ లైన్ నుండి చెస్ట్ లెంత్ 15 సెంటీమీటర్ మార్క్ చేయండి. నెక్స్ట్ షోల్డర్ లైన్ నుండి వేస్ట్ లెంత్ 31 సెంటీమీటర్ మార్క్ చేయండి. అలాగే షోల్డర్ లైన్ నుండి హిప్స్ లెంత్ 45 సెంటీమీటర్ మార్క్ చేయండి. నెక్స్ట్ షోల్డర్ లైన్ నుండి టాప్ లెంగ్త్ ఆర్ ఫుల్ లెంగ్త్ 86 సెంటీమీటర్ మార్క్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చెస్ట్ లైన్ మీద డాటెడ్ లైన్ ఇవ్వండి. అలాగే వేస్ట్ లైన్ మీద డాటెడ్ లైన్ ఇవ్వండి. అలాగే హిప్స్ లైన్ మీద డాటెడ్ లైన్ గీయండి. చివరిగా బాటమ్ లైన్లో కూడా డాటెడ్ లైన్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం తీసుకున్నటువంటి హైట్ మెజర్మెంట్స్ను ఒక్కొక్కటి యారో మార్క్ డైరెక్షన్ చూపుతూ ప్యాటర్న్ మీద మెజర్మెంట్స్ను వ్రాయండి.
ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు హైట్ ఆర్ లెంగ్త్ మెజర్మెంట్స్ను కంప్లీట్ చేసాము. ఫ్రెండ్స్, ఈ పద్ధతిని 1 to 10 times ప్యాటర్న్ మీద ప్రాక్టీస్ పెట్టండి, ప్యాటర్న్ని కట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరౌండ్ మెజర్మెంట్స్ను ప్యాటర్న్ మీద మార్క్ చేద్దాం. షోల్డర్ మెజర్మెంట్ను షోల్డర్ బై 2, 26 by 2 cm 13 cm ఫోల్డ్ లైన్ ఆర్ సెంటర్ ఫ్రంట్ లైన్ నుండి షోల్డర్ లైన్ మీద మార్క్ చేయండి. అలాగే ఆ మార్క్ మీద రౌండ్ అప్ చేయండి. ఈ మార్క్ని ఎస్ఎస్పి అని వ్రాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎస్పి అంటే షోల్డర్ స్లో పాయింట్ అని అర్థం. సేమ్ మెజర్మెంట్స్ను చెస్ట్ లైన్ మీద కూడా మార్క్ చేయండి. అలాగే ఈ 2 పాయింట్లు కలపండి. ఇది మనకు ఆర్మ్ హోల్ లైన్ అన్నట్టు. ఇక్కడ హాఫ్ చెస్ట్ అరౌండ్ మెజర్మెంట్స్ను బయట చేయండి. 21 cm చెస్ట్ లైన్ మీద మార్క్ చేయండి. ఇక్కడ రౌండ్ అప్ చేయండి. ఆర్మ్పిట్ అని రాయండి. అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ అని రాయండి. హాఫ్ వేస్ట్ అరౌండ్ మెజర్మెంట్స్ను బయట చేయండి. 20 cm వేస్ట్ లైన్ మీద మార్క్ చేయండి. ఇక్కడ హాఫ్ ఇప్స్ అరౌండ్ మెజర్మెంట్స్ను బయట చేయండి. 21.5 cm హిప్స్ లైన్ మీద మార్క్ చేయండి. ఇక్కడ రౌండ్ అప్ చేయండి. స్లిట్ అని రాయండి. ఇక్కడ హాఫ్ బాటమ్ అరౌండ్ మెజర్మెంట్స్ను బయట చేయండి. 23 cm బాటమ్ లైన్ మీద మార్క్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వేస్ట్ పాయింట్ అని రాయండి. అలాగే ఆర్మ్పిట్ నుండి బాటమ్ పాయింట్ వరకు మార్క్స్ను కలుపుతూ ఇన్సైడ్ లైన్ను డ్రా చేయండి.
फ्रेंड्स इक्कड स्लांट लाइन गीयंडी ఈ లైన్ మీద 3 సెంటీమీటర్ గాని 4 సెంటీమీటర్ గాని మార్క్ చేయండి నేను ఇప్పుడు 3 సెంటీమీటర్ తీసుకుంటున్నాను ఈ పాయింట్ నుండి ఆంపిట్ వరకు కర్వ్ లైన్ డ్రా చేయండి ఆంపిట్ నుండి ఆర్మ్ హోల్ లైన్ వరకు మెజర్మెంట్ చేయండి ఈ మెజర్మెంట్స్ ను చెస్ట్ లైన్ నుండి ఆర్మ్ హోల్ లైన్ మీద మార్క్ చేయండి ఈ పాయింట్ నుండి స్లాంట్ లైన్ వరకు కర్వ్ లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఆర్మ్పిట్ నుండి ఎస్ఎస్పి వరకు ఆర్మ్ హోల్ అరౌండ్ ను చెక్ చేయండి మనకు 2 సెంటీమీటర్ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనము స్లాంట్ లైన్ మీద 1 సెంటీమీటర్ మార్క్ చేయండి మళ్ళీ కర్వ్ డ్రా చేయండి ఆర్మ్ హోల్ అరౌండ్ 19 సెంటీమీటర్ అని రాయండి ఇప్పుడు ఎస్ఎస్పి నుండి ఆర్మ్పిట్ వరకు 1 సెంటీమీటర్ స్టిచింగ్ పర్పస్ తీసుకోండి డాట్స్ ను కర్వ్ లైన్ గా కలపండి ఇన్సైడ్ లో ఆర్మ్ పిట్ దగ్గర 3 సెంటీమీటర్ వేస్ట్ పాయింట్ దగ్గర 3 సెంటీమీటర్ స్లిట్ దగ్గర 2 సెంటీమీటర్స్ అలాగే బాటమ్ లైన్ దగ్గర 2 సెంటీమీటర్ మార్క్ చేయండి తర్వాత ఆర్మ్పిట్ పాయింట్ నుండి బాటమ్ పాయింట్ వరకు ఇన్సైడ్ లైన్ డ్రా చేయండి తర్వాత డ్రా చేసిన లైన్ మీద కటింగ్ లైన్ అని రాయండి అలాగే కటింగ్ లైన్ మీద ఎస్ఎస్పి నుండి బాటమ్ లైన్ వరకు కటింగ్ చేయండి ఇప్పుడు ఆర్మ్పిట్ దగ్గర ఒక నాచ్ ఇవ్వండి ఇక్కడ నాచ్ అని రాయండి అలాగే స్లిట్ దగ్గర ఒక నాచ్ ఇవ్వండి బాటమ్ పాయింట్ దగ్గర ఒక నాచ్ అని ఇవ్వండి
అలాగే బాటమ్ లైన్ దగ్గర బాటమ్ ఫోల్డింగ్ పర్పస్ 2 సెంటీమీటర్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేసి కటింగ్ చేయండి. ఇక ఇందులో చివరిది హెచ్పిఎస్ టు ఎస్ఎస్పి మార్క్ చేయండి. హెచ్పిఎస్ దగ్గర ఒక నాచ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా టాప్ ప్యాటర్న్ మేకింగ్ పార్ట్ 1 కంప్లీట్ చేసాము. ఈ విధంగా 1-4 సార్లు డ్రాఫ్టింగ్ చేయండి. ఒక ప్యాటర్న్లో 4 సార్లు డ్రాఫ్టింగ్ చేయొచ్చు. కటింగ్ మాత్రం చేయకండి, ఓన్లీ డ్రాఫ్టింగ్ చేయండి. ఆ తర్వాత మీకు ప్యాటర్న్ ఓకే అనిపిస్తే అప్పుడు కటింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి క్లాస్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ క్లాస్లో టాప్ ప్యాటర్న్ మేకింగ్ పార్ట్ 2ను చూద్దాం. అప్పటి వరకు సెలవు.